నగరంలోని టీఎన్జీఓఎస్ భవన్లో హెల్త్ క్యాంపును టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అల్కకిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, జెసి రవీందర్ రెడ్డి హాజరై ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగులు నిత్యం పని ఒత్తిడికి లోనవుతారని, రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నందున ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసిన టీఎన్జీఓఎస్ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. జేసీ మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారని, ఆరోగ్యం బాగున్నప్పుడే ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలమని అన్నారు. ఇలాంటి శిబిరాలు ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తే చాలా బాగుంటుందని ఆయన తెలిపారు. వెల్నెస్ సెంటర్ కూడా స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా తప్పకుండా మీరు అందరూ వినియోగించుకోవాలి. తర్వాత సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ప్రభుత్వం అన్ని పథకాలు ప్రజలకు చేర్చడంలో మీ పాత్ర చాలా 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 ముఖ్యం. దాంతోపాటు మీ ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యాన్ని చూసుకున్న పథకాలు ప్రజలందరి దగ్గర తీసుకోవాలి. ధన్యవాదాలు. టీఎన్జీఓఎస్ అధ్యక్షుడు మాట్లాడుతూ, ఉద్యోగుల భద్రత టీఎన్జీఓఎస్ బాధ్యత అని అన్నారు. ప్రతి ఉద్యోగి హాజరై వైద్య పరీక్షలు చేసుకున్నారని, వైద్యులు తగు సూచనలు సలహాలు ఇచ్చి మందులు పంపిణీ చేశారని ఆయన తెలిపారు. మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబీకులు ఆరోగ్య శిబిరానికి హాజరయ్యారు.